అయ్యో శివుడా ఏ మాయే ఎనకటి దానికి సరిపోయే, అయ్యో శివుడా ఏ మాయే ఎనకటి దానికి సరిపోయే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఒక యంగ్ పిరమిడ్ మాస్టర్ గా నిస్వార్థ సేవలు చేస్తూ ఒక ఆధ్యాత్మిక సైనికుడిలా ముందుకు సాగుతోన్న ఆదోనికి చెందిన పిరమిడ్ మాస్టర్ బన్నూరి నారాయణ. సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. 4 సంవత్సరాల వయసు రాగానే తండ్రిని కోల్పోవడంతో చిన్న వయసు నుండే కష్టాల్లో నలిగిపోయింది నారాయణ బాల్యం. అక్కడ ఉండే పరిస్థితులు చిన్నతనం నుండే మద్యానికి బానిసయ్యేలా చేశాయి. సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే. బాగుడు చెడు సహవాసాలతో తిరుగుతోన్న నారాయణకి బండిమెట్ట పక్కనే ఉన్న శ్మశానం పగలు రేయి అనే తేడా లేకుండా మందు తాగడానికి ఆవాసమై ఉండేది. నారాయణ ఆరోగ్యంలో అనేక కాంప్లికేషన్స్ రావడంతో అతడి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది. మరణ భయంతో జీవిస్తోన్న నారాయణకు అనుకోకుండా ఒకరోజు ఆదోని పిరమిడ్ మాస్టర్ జిలాన్ బాషాగారి ద్వారా మొట్టమొదటిసారిగా ధ్యాన పరిచయం జరగడంతో జీవితం పట్ల ఆశలు చిగురించాయి. నారాయణ నిరంతర ధ్యాన సాధన అతడిని సంపూర్ణ శాకాహారిగా మార్చేసింది. నారాయణ కుటుంబం అమ్మగారికి బలులిచ్చే సంప్రదాయాన్ని ఆచరించే ఆనవాయితీ ఉండడం వల్ల అమ్మవారికివ్వాల్సిన ఒక మేకపిల్ల తన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం చూసి దుఃఖంతో కుమిలిపోయారు. ఆ క్షణమే తన ఇంటి నుంచి ఏ ప్రాణి హింసకు గురికాకూడదు అనే సంకల్పంతో ధ్యాన సాధనను ఉద్ధృతం చేయగా వీరి ధ్యాన సాధన కారణంగా అమ్మవారి పేరుతో జరిగే జంతుబలులు పూర్తిగా నిలిచిపోయాయి. అలా వారి కుటుంబం సంపూర్ణ శాకాహార కుటుంబంగా మారిపోయింది. పేదరికం కారణంగా ఆదోని మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైనేజ్ కాలువల్ని శుభ్రపరిచే స్ప్రేయింగ్ డిపార్ట్మెంట్లో పని దొరకడంతో ఒక పక్క తన వృత్తి నిర్వహించుకుంటూనే మరోపక్క తాను తెలుసుకున్న ధ్యానాన్ని తనకు తారసరపడ్డ వారందరికీ విధిగా నేర్పిస్తూ ఉండేవాడు. ఈ విధంగా అతి స్వల్పకాలంలోనే ఆదోని పిరమిడ్ సొసైటీ సభ్యుడిగా క్రియాశీలక పాత్రను నిర్వహిస్తూ బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాలైన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణాల్లో తాను కూడా ముందుండి నడవాలని సంకల్పించి తన ఇంటిపైన 6 అడుగుల సైజులో లిటిల్ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించాడు. లిటిల్ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం స్వయంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీగారే తమ స్వీయ హస్తాలతో ప్రారంభిస్తూ పిరమిడ్ నిర్మాణానికి విచ్చేసిన ధ్యానులకు నారాయణ గురించి తెలియజేస్తూ ఈనాడు గంజాయి వనంలో ఒక తులసి మొక్క మొలిచిందయ్యా అంటూ సంబోధించారు. నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు సైతం ప్రయాణిస్తూ 40 రోజుల మండల ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది మందిని జ్ఞానులుగా, శాకాహారులుగా, పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేస్తూ యావత్ పిరమిడ్ సొసైటీ మూమెంట్లో ఒక యువ పిరమిడ్ మాస్టర్గా తనదైన శైలిలో కృషి చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ విధంగా సాగుతున్న నారాయణ గారి ధ్యాన ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమాల్లో అనేక ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన. ఓసారి
కుటుంబాన్ని చూసుకోవడానికి తనకు రావాల్సిన జీతం 2-3 నెలలైనా అందకపోయేటప్పటికీ నారాయణ గారి భార్య సరస్వతి గారు రూపాయి రూపాయి కూడబెట్టి సంపూర్ణ సహాయ సహకారాలు, అదేవిధంగా ఆధోని పిరమిడ్ మాస్టర్ల సంపూర్ణ సహాయ సహకారాలు, వారి ఆదరాభిమానాలు పొందుతూ నారాయణ సాధించిన మైలురాళ్లు కూడా అనేకం. ఆకస్మిక రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పిరమిడ్ శక్తి దోహదం చేస్తుంది అనే విషయాన్ని గమనించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ సంయుక్త నిర్వహణలో భాగంగా ఆధోని ఎమ్మిగనూరు పత్తికొండ రహదారుల్లో పిరమిడ్లను ఏర్పాటు చేయడంలో తనదైన శైలిలో పాత్రను పోషించారు బన్నూరి నారాయణ గారు. ఇలా అతి చిన్న వయసులోనే ధ్యానంలోకి వచ్చి మధ్యే మార్గంలో సంసార బాధ్యతలు నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక సేవా సైనికుడై పిఎస్ఎస్ఎం విస్తృత ధ్యాన కార్యక్రమాల్లో బన్నూరి నారాయణ చేస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయం. నారాయణ గారు చేస్తున్న విశేష సేవలకు గాను యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తోంది. జయ హో పత్రీజీ, జయ జయ హో పితామహ పత్రీజీ.